హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీలో ఖాళీల భర్తీ కోసం పలు జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయండి. ఆ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం తెలుగు విద్యార్థి యాప్ వారు ఒక స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని 6 మంత్స్ వ్యాలిటీతో కేవలం 500 రూపీస్కే అందిస్తున్నారు. అదేవిధంగా 3 మంత్స్ వ్యాలిటీ కోర్స్ ని కేవలం 299 రూపీస్కే అందిస్తున్నారు ఫ్రెండ్స్. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. తర్వాత ఫస్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇందులో క్రింద వైపున వచ్చి స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ కోసం 2 జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి. ఆ 2 జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు పత్రికల్లో రావడం జరిగింది. ఫస్ట్ వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం అయితే చూద్దాము. అప్రెంటిషిప్నకు దరఖాస్తుల ఆహ్వానం అనేసి ఇచ్చారు. అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఐటీఐ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఖాళీలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఐటీఐ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా ట్రేడ్లలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. డీజిల్ మెకానిక్ అభ్యర్థులకు ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ చేసినటువంటి వాళ్ళకు ఉన్నాయి, వెల్డర్ చేసినటువంటి వాళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా వీటితో పాటుగా డ్రాఫ్ట్స్మెన్ సివిల్ చేసినటువంటి అభ్యర్థులు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మోటార్ మెకానిక్ ఐటీఐ చేసినటువంటి వాళ్ళు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిషిప్ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ కళాశాల ప్రిన్సిపల్ రవి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7వ తారీఖు నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. అంటే ఇది వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి వైఎస్ఆర్ జిల్లాలో ఐటీఐ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఐటీఐలో వచ్చిన మార్కులు సీనియారిటీ ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. ఎలాంటి రాత పరీక్ష లేదన్నారు. డీజిల్ మెకానిక్ 47 పోస్టులు, అలాగే మోటార్ మెకానిక్ 5 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 6, వెల్డర్ 2, పెయింటర్ 1, మెషనిస్ట్ 1, షీట్ మెటల్ 1, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ 1 ఖాళీలు ఉన్నాయన్నారు అనేసి ఇచ్చారు. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇవి పోస్టులకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట. క్వాలిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్గా ఇచ్చారు. సీనియారిటీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఐటీఐలో వచ్చిన మార్కులు సీనియారిటీ ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. ఎలాంటి రాత పరీక్ష లేదన్నారు అనేసి చెప్పడం జరిగిందనమాట. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ధృవపత్రాలతో కర్నూలులోని ఆర్టీసీ జోనల్ కళాశాల కార్యాలయానికి హాజరు కావాలన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ధృవపత్రాలతో కర్నూలులోని ఆర్టీసీ జోనల్ కళాశాల కార్యాలయానికి హాజరు కావాలన్నారు. పత్రాల పరిశీలనకు సంబంధించి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. వెబ్సైట్ అడ్రస్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించి apprenticeshipindia.gov.in ఐఎన్లో దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు అనేసి సమాచారం అయితే ఉందన్నమాట. అప్రెంటిషిప్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఖాళీలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదన్నమాట. తర్వాత నెక్స్ట్ అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం చూసుకుంటే ఆర్టీసీలో అప్రెంటిషిప్కు దరఖాస్తు చేసుకోండి. జిల్లాలో అంటే అన్నమయ్య జిల్లాలో ఐటీఐ పాస్ అయి ఆర్టీసీలో పనిచేసేందుకు విద్యార్థులు అప్రెంటిషిప్కు దరఖాస్తు చేసుకోవాలని అన్నమయ్య జిల్లా రవాణా అధికారి జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నేటి నుంచి అంటే ఈరోజు నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అప్రెంటిషిప్కు ఎలాంటి రాత పరీక్ష లేదన్నారు. కేవలం మార్కులు సీనియారిటీని ప్రాతిపదికగా జరుగుతుందన్నారు. కర్నూలు జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాలలో డీజిల్ మెకానిక్ 41 పోస్టులు, మోటార్ మెకానిక్ 4 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 5, వెల్డర్ 2,
పెయింటర్ ఒకటే, డ్రాట్స్మెన్ సివిల్ ఒకటి, మొత్తం 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారు తమకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి, ఐటీఐ, కుల ధృవీకరణ పత్రాలు, వికలాంగ ధృవీకరణ పత్రం, అంటే అటువంటి అభ్యర్థులు ఉంటే, వికలాంగ అభ్యర్థులు ఉంటే వారి యొక్క ధృవీకరణ పత్రం, మాజీ సైనికోద్యోగులు, ఎన్సీసీ స్పోర్ట్స్ ధృవీకరణ పత్రాలతో వెరిఫికేషన్ కోసం కర్నూలులోని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ సిబ్బంది కళాశాలకు హాజరు కావాలని తెలిపారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే పత్రికల్లో రావడం జరిగిందండి. సాక్షి దినపత్రికలో ఈరోజు రావడం జరిగింది, అలాగే ఈనాడు దినపత్రికలో కూడా రావడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈ ఇమేజెస్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చదువుకునేసి ఐటీఐ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.